ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులలో ఒక్క అవినీతి మచ్చ లేకుండా నిజాయితీతో రాజకీయాలు చేస్తున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమే. రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మాత్రమే ప్రజలకు ఏకైక చాయిస్ అనే రేంజ్ లో రాజకీయాలను చేస్తున్నాడు. ఇదివరకు ఏ రాజకీయ నాయకుడు కూడా మన భారతదేశ రాజకీయ చరిత్ర తన సొంత డబ్బులతో రైతులకి సాయం చేసింది లేదు. అలాంటిది పవన్ కళ్యాణ్ నష్టపోయిన కౌలు రైతులని ప్రభుత్వం పట్టించుకోకపోతే తన సొంత ఖర్చులతో 30 కోట్ల రూపాయలు సాయం చేశాడు. మొన్న ఇప్పటం గ్రామంలో ప్రభుత్వం రైతుల ఇళ్లని కూల్చేస్తే పవన్ కళ్యాణ్ అప్పుడు కూడా నష్టపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి 100,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించి తనలోని గొప్ప మనసుని చాటుకున్నాడు. ఇంత స్వచ్ఛమైన మనసుతో రాజకీయాలు చేసే వాళ్ళు ఇంకా ఉన్నారు అని చెప్పడానికి ఉదాహరణగా నిలిచాడు పవన్ కళ్యాణ్. అందుకే ఆయనని అభిమానులు ఆరాధ్య దైవంలా కొలుస్తారు. లేటెస్ట్ గా జనసేన పార్టీ నాయకుడు ఒక మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గురించి ఆయన కళ్లతో చూసిన ఒక నిజం చెప్పగా అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారు తాను సంపాదించిన డబ్బులని ప్రజలకు దానం చేసి నిన్న ట్యాక్స్ కట్టడానికి 5 కోట్ల రూపాయలు అప్పు చేయడం నా కళ్లతో చూశాను అని చెప్తాడు. ఈ వీడియోని పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేసేశారు. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇలా ఎక్కడ చూసినా ఈ వీడియో వైరల్ గా తిరుగుతుంది. పవన్ కళ్యాణ్ గొప్పతనం ఇలాంటిదా అని ఇతర హీరోల అభిమానులు కూడా పోస్టులు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ నిజాయితీతో కూడిన రాజకీయాలని ప్రజలు ఈసారైనా గుర్తిస్తారా లేదా చూడాలి. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ గ్రాఫ్ రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. చూసారు కదండి, మరీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.